వెల్కమ్ టు NSTV. నేను శంకరే. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ రక్షణకై మన తెలుగు బిడ్డ కర్నల్ సంతోష్ బాబుతో పాటు మరికొంతమంది వీరమరణం పొందిన నేపథ్యంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర సైనికులకు అష్టు నివాళి అర్పించిన ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ, మా దేశ సైనికులను చంపడానికి, నా దేశ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి చైనాకు ఎంత ధైర్యమని ప్రశ్నించారు. చైనా కుట్రలు చేసి సైనికులను చంపుతూ ఉంటే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. 19న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడంలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారని, చైనాకు వ్యతిరేకంగా మనం ఏం చర్యలు తీసుకుంటామో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మించుకుంటూ మన భారతీయ సైనికుల్ని ప్రాణాలు తీసేస్తే ప్రధానమంత్రి మోడీ గారు మౌనంగా ఎందుకున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ రోజున అర్థమవుతుంది ఏంటంటే, 19వ తారీఖున జరగబోయేటువంటి రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కొనడంలో ప్రధానమంత్రి మోడీ గారు బిజీగా ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రోజున మన భారతీయ సైనికుల ప్రాణాలు తీసి మన భూమిని ఆక్రమించుకుంటున్నటువంటి చైనాకు వ్యతిరేకంగా మనం ఎటువంటి చర్యలు చేపట్టబోతా ఉన్నాము, మరి ఆ రోజున ప్రధానమంత్రి కాకముందు ఏక్ సిర్ కా బద్లే దస్ సిర్ కాట్కే లాయేంగి అని చెప్పి మనకి ప్రసంగాలలో చెప్పినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు 56 అంగుళాల ఛాతీ ఉంది అని చెప్పినటువంటి మోడీ గారు ఈ రోజున మీరు బయటకు వచ్చి మౌనం వీడి 56 అంగుళాల ఛాతీని చూపించాలి అని చెప్పి కోరటంతో పాటు, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి చైనా మన భూమిని ఆక్రమించుకుంటా ఉంటే, భారతీయ సైనికుల ప్రాణాలు తీస్తా ఉంటే ప్రధానమంత్రి మోడీ గారు మౌనం వీడి మన దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.